రైల్వే కోడూర్ నియోజకవర్గం చిట్వేలి మండలం పోలీస్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజలు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, కరోనా వైరస్ నియమ నిబంధనలు పాటించాలని, అలాగే వాహనదారులు సీట్ బెల్ట్ హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని, న్యూ ఇయర్ వేడుకలు బహిరంగంగా జనాలు గుమిగూడి బయట ప్రదేశాల్లో చేయకూడదని, బైక్ రేసింగ్లు పెద్ద శబ్దాలతో చేయకూడదని ప్రభుత్వ ఆదేశాలని పాటించాలని ప్రజలకు తెలియజేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇటీవల కాలంలో మళ్ళా పెరుగుతున్నటువంటి ఒమిక్రాన్ వైరస్ యొక్క వ్యాప్తి గురించి ప్రజలకు పూర్తిగా దాని నుంచి నిరోధించడం కోసం మాస్క్ ధరించడం మీద మరియు ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ తర్వాత మరియు హెల్మెట్ గురించి కూడా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు చిట్వేలు టౌన్ నందు మేము పోలీసు మరియు మహిళా పోలీసులు అందరం కలిసి కూడా ప్రజలకు అవగాహన సదస్సులు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరియు అలాగే ఈ నూతన సంవత్సరం కూడా మనకు వస్తుంది కాబట్టి ఆ దానికి కూడా సంబంధించి బహిరంగంగా ఎక్కడ కూడా యువకులు కావచ్చు ఎవరైనా కావచ్చు బైకులు అవన్నీ తీసుకుని పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటూ వీధుల్లోకి రావడానికి ఎటువంటి యొక్క అనుమతులు లేవు. ఏమున్నా సరే ఇంట్లో తన ఇంటి పరిధిలో ఎవరింట్లో వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలి తప్ప వీధుల్లోకి వచ్చి గుంపులుగా వచ్చి మరియు వాహనాలు తీసుకుని ఎక్కువ సౌండ్ చేసుకుని డిస్టర్బ్ చేస్తే మాత్రం వాళ్ళని ఆ వాహనాలు సీజ్ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టపరం. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేమన్నా ఈ ఒమిక్రాన్ యొక్క వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రజాశ్రేయస్ దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాయి వారే స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఉండాలని చెప్పేసి చిట్వేలు పోలీసు తరఫున మండల ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.